హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలన్నీ చూద్దాం. ఈ నోటిఫికేషన్కి 2 తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్టర్స్ వచ్చి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఏ, బీటెక్ ఆర్ ఎంసీఏ చేసిన వాళ్ళు పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ ఎక్సలెంట్ ఎకనామిక్ రికార్డ్ ఉన్న వాళ్ళు కూడా, డిప్లొమాలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్స్ అనేది ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీస్ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. పేమెంట్రిక్స్ చూసుకుంటే లెవెల్ 6 ప్రకారం పేమెంట్రిక్స్ అనేది ఉంటుంది. 35,400 సాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కూడా ఉంటుంది, 30 సంవత్సరాలు లోపున వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ కేటగిరీలో చూసుకుంటే టెక్నీషియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీటికి 10+2 ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 16% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అలాగే ఇంటర్లో 50% ఆఫ్ మార్క్స్, అలాగే ప్లస్ ఐటీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10th లో 60%, అలాగే ఐటీఐలో ఐటీఐ సర్టిఫికేట్ 2 ఇయర్స్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో 3 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ ఆ రిలవెంట్ ఫీల్డ్లో చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే లెవెల్ 3 ప్రకారం శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 21,700 శాలరీ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు వచ్చి 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఉన్న వాళ్ళే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 ప్రకారం మన శాలరీ అనేది ఉంటుంది, 18,000 శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 27 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 19/2 నుంచి 6/4 అంటే ఏప్రిల్ 6 వరకు టైం ఉంది. అంటే ఎండింగ్ డేట్ వచ్చి 6/4/2020 ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు మనం చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్సర్విస్మెన్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్లో మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసి ఆఫ్లైన్లో మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు మన డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి అలాగే సర్టిఫికేట్స్ కానీ, మనకి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉంటే అవి డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అసిస్టెడ్ చేసి ఏప్రిల్ 20 లోపు మన డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చి మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు మనకి, ద డాక్యుమెంట్స్ మస్ట్ బి సెండ్ టు ది పోస్ట్ ఆర్ కొరియర్. చూసుకుంటే అడ్రస్ వచ్చి మనం చూసుకుంటే రిజిస్ట్రేటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ, బైజిన్ కాంప్లెక్స్, లక్మంగకూర్, షిల్లాంగ్, 793003. ఈ అడ్రస్కి 20/4/2020 లోపు మన అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో సెండ్ చేయాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్తో పాటు మన డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి 24th లోపు మనకి ఈ అడ్రస్ డాక్యుమెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్కి పంపి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది 6/4/2020, అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చి 6/4/2020. అలాగే మన హార్డ్ కాపీస్ అనేవి సెండ్ చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 24/2020 ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్.